हाय अंडी, ना पेरु प्रिया। वेलकम टू मन इंटी व्लॉग्स। वच्चेसी टेस्टी टेस्टी मटन करी अंडी। अच्छा मन पल्लेटूर स्टाइल तिन्नट्लागाने उंटुंदी, अंत बागा एंजॉय चेस्तारु मीरु कूडा। सो एक्कुव बयट दोरिके इंग्रीडियंट्स काकुंडा, बयट दोरिके पौडर्स काकुंडा, अप्पटिकप्पुडु इंट्लोने नूरु वेसुकुन्न पौडर्स कानी सिंपल इंग्रीडियंट्स तो मटन कर्री ईजीगा चेयोच्चंडी। सो एक्कुव हडावीडि लेकुंडा अन्नी इंग्रीडियंट्स अवी इवी एवी यूज चेयकुंडा चाला सिंपल गा चेस्तुन्न कर्री अंडी इदी। ओकसारी मीरु कूडा कन्फर्म गा ट्राई चेयंडी। सो लेट चेयकुंडा प्रासेस अयिते मीकु चूपिस्तुन्नानु, चूसेसेयंडी। ముందుగా నేను ఒక అడుగు మందం ఉన్న గిన్నె తీసేసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి। 1/2 కేజీ మటన్ కి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది। సో ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్, 4-5 పచ్చి మిరపకాయలు చిన్న తురుములాగా కట్ చేసుకొని వేసుకోండి। అప్రే మనకు గ్రేవీనే థిక్గా ఉంటుంది। ఇలా చిన్నగానే కట్ చేసుకోండి, బాగుంటుంది। ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చవాసన అంతా పోయేంత వరకు కలిపి దీనిలోకి నేను ఒక చిన్న సైజ్ ఆనియన్ అండి ఇలా రోట్లో దంచేసుకొని అప్పటికప్పుడు స్మూత్ గా దీనిలో వేసేసుకుంటే బాగుంటుందండి। రోట్ లేకపోతే మీ దగ్గర మిక్సీ జార్ లో మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసి దీనిలో వేసేసుకోండి। అలా మెత్తటి పేస్ట్ వేయడం వల్ల గ్రేవీనెస్ చాలా థిక్గా వస్తుందండి। సో మొత్తం అవన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి। ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న 1/2 కేజీ మటన్ కంప్లీట్ గా 2-3 సార్లు వాష్ చేసుకొని దీనిలో వేసేసుకోండి। వేసుకొని మొత్తం ఆనియన్ పేస్ట్ అనేది మటన్ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికించండి। లో ఫ్లేమ్ లోనే పెట్టండి, హై ఫ్లేమ్ లో పెడితే ఆనియన్ పేస్ట్ అనేది మాడిపోతుంది। సో లో ఫ్లేమ్ లో 5 నిమిషాల తర్వాత చూడండి మనం ఒకసారి కలిపేసుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి। మనం ఆల్్రెడీ పచ్చి మిరపకాయలు యాడ్ చేశాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి। అండ్ చిన్న టేబుల్ స్పూన్ తో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు salt వేస్తున్నాను। కారమైన salt అయినా మన రుచికి తగ్గట్టు వేసుకోండి, తక్కువైనా పర్లేదు, తర్వాత యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ మాత్రం వేసేసుకోకండి। ఇలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత నేను పక్కకు ఆల్్రెడీ ఒక గిన్నెలో 1 గ్లాస్ వరకు వాటర్ మొత్తం బాయిల్ చేసి పెట్టుకున్నానండి। మనము హాట్ వాటర్ వేయడం వల్ల మటన్ ముక్కలు తొందరగా ఉడుకుతాయి కాబట్టి నేను ఇలా మొత్తం కాగబెట్టేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ దీనిలో యాడ్ చేస్తున్నాను। మీరు కూడా ఒకసారి చిట్కా ఫాలో అవ్వండి, హాట్ వాటర్ వేయడం వల్ల మనకు మటన్ ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి। సో నేను 1/2 కేజీ మటన్ కి 1 గ్లాస్ వరకు, పెద్ద గ్లాస్ తో 1 గ్లాస్ వరకు వాటర్ వేసి 20 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టండి। మనకు అడుగు మాడదండి, వాటర్ ఉన్నాయి కాబట్టి హై ఫ్లేమ్ లో 20 నిమిషాల తర్వాత చూడండి మనకు ఆల్మోస్ట్ మటన్ 90% ఉడుకుతుందండి। 90% వరకు కన్ఫర్మ్ గా ఉడుకుతుంది 20 నిమిషాలకు హై ఫ్లేమ్ లో। సో దీనిలో నేను స్పూన్ యాడ్ చేశాను చూడండి, ఒక చిన్న స్పూన్ పెట్టానండి। ఎందుకంటే ఒక చిట్కా ఇక్కడ ఏంటంటే మటన్ తొందరగా ఉడకాలన్నా మన లేతది మటన్ కాకుండా ముదురు మటన్ ఉంటది కదండి, ఆ ముదురు మటన్ తొందరగా ఉడకదు కాబట్టి ఇలా ఒక స్పూన్ యాడ్ చేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది మటన్ అనేది। కన్ఫర్మ్ గా ఈ చిట్కా ఫాలో అవ్వండి, వర్క్ అవుట్ అవుతుంది। సో దీనిలో గుప్పెడంత కొత్తిమీరతో పాటు నూరు వేసుకున్న మసాలాలన్నీ అప్పటికప్పుడు నూరు వేసుకున్న 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడి, అయిన దీనిలో పెద్ద టేబుల్ స్పూన్ తో 3 టేబుల్ స్పూన్ వరకు ఇలా కుడుక పొడి వేయండి। ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల మనకు మటన్ అనేది చాలా టేస్ట్ వస్తుందండి। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కన్ఫర్మ్ గా మనము ఎంత పొడి వేసుకుంటే కొబ్బరి పొడి అనేది అంత టేస్ట్ బాగుంటుంది। సో ఇవన్నీ 3 వేసిన తర్వాత 10 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టండి। ఒక 10 మినిట్స్ కు మనకు మటన్ కర్రీ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుందండి। మీకు ఇంకా కొంచెం దగ్గరికి రావాలి గ్రేవీ అనుకుంటే ఇంకొక 5 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి అడ్జస్ట్ చేస్తూ పెట్టండి। చూసారా నాకు కొత్తిమీర అవన్నీ వేసిన తర్వాత జస్ట్ 10 మినిట్స్ కి నాకు మటన్ కర్రీ అనేది కరెక్ట్ గా అయిపోయిందండి। ఈ టైప్ ఆఫ్ లో మటన్ కర్రీ చేయండి। అచ్చం మనం ఎక్కువ ఇంగ్రీడియన్స్ కూడా చేయలేదు, స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఇంగ్రీడియన్స్ కూడా వేయలేదండి నేను దీనిలో, చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తో చాలా టేస్ట్ ఇచ్చే మటన్ కర్రీ అండి। సో మీరు కూడా కన్ఫర్మ్ గా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాత్రం నాకు కన్ఫర్మ్ గా కామెంట్ చేయండి। సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఇంటి వ్లాగ్స్। థాంక్యూ।